welcome to my channel and this is Navina. I welcome you and subscribe చేసుకోని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి and today's vlog is all about my designer blouses. So నా designer blouses ఇంతకు ముందు నేను ఒక vlog లో నా ready-made blouses collection చూపించాను up to 15 blouses దాకా చూపించాను and ఆ తర్వాత ఈ gap లో రెడీమేడ్ బ్లౌజెస్ అంటే ఆన్లైన్లో తీసుకోవాలి ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ ఉన్నాయి ఇఫ్ యూ అవైలబుల్ లేవు బట్ డిజైన్ చేయించుకుంటే ఎప్పుడు మన దగ్గరే ఉంటే మన డిజైనర్ ఎలా కావాలంటే అలా చేసిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఇంకా అసలు ప్రాబ్లం ఉండదు సో మీకోసం ఈరోజు నేను ఫ్యూ వెరైటీస్ ఐ హ్యావ్ 30 బ్లౌజెస్ ఇక్కడ అంతా మీరు చూస్తే ఐ హ్యావ్ 30 బ్లౌజెస్ ఆల్ డిఫరెంట్ డిజైన్స్ ఇఫ్ యూ ఆర్ వెరీ సింపుల్ ఇఫ్ యూ ఆర్ ఎథనిక్ ఇఫ్ యూ ఆర్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇఫ్ యూ ఆర్ యావరేజ్ సో నాకు నచ్చిన నా 30 టాప్ లిస్ట్ ఆఫ్ బ్లౌజెస్ని డిజైనర్ బ్లౌజెస్ని నా డిజైన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఏ డిజైన్ నచ్చినా సరే హ్యాపీగా ఇప్పుడు నేను చూపించే దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని మీ డిజైనర్కి పంపించి సేమ్ మీరు కూడా డిజైన్ చేయించుకోండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నా ఫస్ట్ స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట ఈరోజు కలెక్షన్లో మై ఫస్ట్ బ్లౌజ్ అండ్ ఇట్స్ స్లీవ్లెస్ ఇప్పుడు స్లీవ్లెస్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి అండ్ నేను సైజు కూడా లెంత్ క్రాప్ టాప్ అండ్ బ్లౌజ్ రెండింటికి పనికొచ్చేలాగా చేయించుకుంటాను సో నా హైట్కి నా లెంత్ నేను 14.5-15 పెట్టించుకుంటాను జనరల్గా బ్లౌజెస్కి 12-13 పెడతారు బట్ నాకు లెంతీగా ఉంటే బ్లౌజ్ చాలా ఇష్టం సో ఈ లెంత్ మీరు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఇది అండ్ ప్యాడెడ్ బ్రా మనం సపరేట్గా యూనో ఇన్నర్ వేర్స్ వేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా ప్యాడ్స్ ఇచ్చేస్తున్నారు దీంట్లో అండ్ కింద వెరైటీ వచ్చేసి కుచ్చిపెట్టించాను అనమాట ఇలాగా అంటే దీన్ని క్రాప్ టాప్ లాగా వాడచ్చు మనం డిజైనర్ బ్లౌజెస్కి ఇలా స్లింగ్ బ్లౌజ్ స్లింగ్ బోన్ ఇలా కూడా వేయచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ఫస్ట్ బ్లౌజ్ దీనికి బ్యాక్ హుక్స్ అండ్ డోరీ ఇచ్చాను ఎస్ హోప్ యు ఆర్ లైక్ డేట్ అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ నా లెహెంగా మీద బ్లౌజ్ అండ్ నా శారీస్కి కూడా వాడతాను అనమాట దీన్ని ఎస్ సంథింగ్ లైక్ టాప్ యూనో ఫుల్ కాలర్ నెక్ రౌండ్ కాలర్ అంటారు దీన్ని అండ్ దీనికి కూడా మీకు ఈరోజు నా బ్లౌజెస్ చూస్తే అన్నిటికీ చాలా కామన్గా ఉండేవి ఏంటంటే బ్యాక్ హుక్స్ అండ్ ప్యాడెడ్స్ ఎందుకంటే నేను అవి ఇస్తే మనకి లుక్ వస్తాయి అనమాట శారీ ఎలిగెన్సీ లుక్ వస్తుంది మనం సింగిల్ వేసేసినా సరే స్టెప్స్ పెట్టినా సరే దీనికి ఆడగా లేకుండా ఉంటుంది బ్యాక్ హుక్స్ వల్ల అండ్ ప్యాడ్స్ పెట్టడం వల్ల మనకి షేప్ కరెక్ట్గా ఉంటుంది అండ్ ప్రిన్సెస్ కట్ కూడా మోస్ట్ కామన్ థింగ్ ఐ యూస్డ్ సో దిస్ ఇస్ అ ఫుల్ లెంత్ బ్లౌజ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్కి ఇక్కడ బెలూన్ స్లీవ్స్ లాగా ఇచ్చేసాను అనమాట కిందంతా కూడా దిస్ ఇస్ అ ఫ్రీ హ్యాండ్ అండ్ ఇది కూడా కంప్లీట్గా నా హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి కుట్టారు కాబట్టి టైట్గా ఉంటుంది ఇక్కడ లూజ్గా రావడం అనమాట దీని స్పెషాలిటీ హోప్ యూ లైక్ మై సెకండ్ బ్లౌజ్ ఆఫ్ టుడే దిస్ ఇస్ వెరీ కలర్ఫుల్ కదా బనారస్ ఇది అండ్ దిస్ వాజ్ డిజైన్ బై పా డిజైనర్ స్టూడియోస్ ఎస్ అండ్ నేను ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచే మోస్ట్లీ తీసుకున్నాను అంటే స్టిచ్ చేయించాను టు ఎంకరేజ్ ద రీసెల్లర్స్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నవీనా యాడ్ ఆఫీషియల్ హ్యాపీగా ఫాలో అయిపోండి కింద ఇస్తాను స్క్రోలింగ్లో ఉన్న పేజ్ నేమ్ అండ్ నేను ట్యాగ్ చేసిన వాళ్ళందరితో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రియా స్కాచర్ నుంచి తీసుకున్నాను ఈ బ్లౌజ్ దిస్ ఇస్ కంప్లీట్ చంకీ వర్క్ మొత్తం అంతా కూడా చమ్కి టిక్లీస్ వచ్చాయి సో మనం ఎలాంటి మోడర్న్ శారీస్ వేసినా సరే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఈ ఫ్లవర్ హ్యాండ్స్ దీనికి నెట్ ఫ్లవర్ హ్యాండ్స్ ఇచ్చాను కొంచెం కాంట్రాస్ట్గా ఎస్ నెట్ ఫ్లవర్ హ్యాండ్స్ ఇప్పుడు చాలా ఫ్యాషన్లో ఉన్నాయి కాబట్టి యూనో దిస్ ఈజ్ వన్ మోర్ డిజైనర్ బ్లౌజ్ ఎలాంగ్ విత్ బ్యాక్ హుక్స్ అండ్ ప్యాడ్స్ ఆర్ మ్యాండేటరీ నచ్చితే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు కూడా సేమ్ బ్లౌజ్ డిజైన్ చేసుకోండి అండ్ దీనివి నాకు ఒకవేళ ఫొటోస్ ఉంటే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫొటోస్ కూడా సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ బ్లౌజ్ బ్రౌన్ కలర్ యాక్చువల్లీ క్రీమ్ కలర్ శారీ వేసుకుంటే అద్దరిపోద్ది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది బోట్ నెక్కి సెంటర్ హోల్ ఇచ్చాను అనమాట ఎస్ ఈ సెంటర్లో ఇలా హోల్ రావడం వల్ల మనకి ఇక్కడ శారీ కట్టుకున్నా సరే ఇది చాలా అందంగా ఉంటుంది అండ్ దీని క్రాప్ టాప్లో కూడా వాడతాను నేను అండ్ దీనికి ఇలా గోల్డ్ కలర్ మగ్గం వర్క్ ఒక సైడ్ చేయించా ఎందుకంటే శారీ ఇలా వేసుకుంటే ఇక్కడ మనకి గోల్డ్ వర్క్ కనిపించాలి అనేసి సో యాజ్ ఇట్ ఈస్ అ క్రాప్ టాప్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు మనం ఎస్ హోప్ యూ లైక్ దిస్ బ్లౌజ్ టు ఎనీవన్ లైక్ దెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఓకే ప్రతి బ్లౌజ్లో ఏదో ఒక వెరైటీ చూపించడానికైతే ట్రై చేస్తున్నాను నచ్చకపోయినా కూడా యూనో 30లో అందరికీ అన్నీ నచ్చాలని లేదు కాబట్టి ఇట్స్ ఓకే అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ బ్యాక్ హుక్స్ అయితే చాలా కామన్ దీన్ని కోల్డ్ షోల్డర్స్ అంటారు అంటే ఇక్కడ మనకి కట్ వస్తుంది అనమాట ఇక్కడ
ఇక్కడ ఓపెన్ గా కనిపిస్తుంది మనకి ఈ డిజైన్ స్పెషాలిటీ అది అండ్ రెడ్ ఇస్ ఆల్వేస్ ఎలివేటింగ్ దిస్ ఇస్ రెడ్ బనారస్ అలాంగ్ విత్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చేసాను పైన బోట్ నెక్ కాబట్టి బాయ్ నుంచి కిందకి మొత్తం మూసేయకుండా ఈ రౌండ్ ఓపెన్ ఇచ్చేసాను This is all about my red color blouse. Next is full length blouse. This is for gagra choli anamata. So single side pallu esi odleyadaniki comfortable ga unde silver and pink color blouse. So deeniki speciality entante deeniki separate cloth iskoni ikkada you know koncham balloon షేప్ ఇచ్చేసి వదిలేసాను మొత్తము ఇక్కడంతా కూడా అంబ్రెల్లా ఫ్లోరల్ కట్ ఉంటుంది ఇక్కడంతా అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ పింక్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా బెలూన్ హ్యాండ్స్ ఇచ్చేసాను అనమాట సో ఇది కంప్లీట్ అంబ్రెల్లా కట్ దీనివల్ల ఏంటి అని అంటే మనకి ఇక్కడ గాగ్రాస్ వేసుకునే వాళ్ళు చాలామంది అప్పర్ టమీజ్ ఉంటాయి కదా అప్పర్ టమీజ్ ఉన్నాయని బాధపడతారు అలాంటి వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటే హ్యాపీగా మీ టమ్మీ కూడా కవర్ అయిపోతుంది ఎస్ అండ్ బ్యాక్ సైడ్ ఇస్ కామన్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్లవర్స్ ఉంటుంది అండ్ బ్యాక్ హుక్స్ ఆర్ మ్యాండేటరీ This is one of my favorite blouses from Girija Designer Studios. My Instagram page follows it. And this is my Gagra blouse actually, which I use for saris also. Mottam sequence work vachindi. Ilantivi kavalante manaki kala other fabrics lo gani na Instagram page lo follow avute. Ledo Amirpet lo meeru Narsing stores lo kuda ilanti manchi manchi fabrics dorukutayi. Ledo anta risk enduku anukunte you can you know go to my Instagram page and order the same anamata. దీనికి కూడా త్రీ స్టెప్స్లో ఫ్లవర్ హ్యాండ్స్ వచ్చేసాయి కంప్లీట్గా అండ్ ఇటు సైడ్ కూడా త్రీ స్టెప్స్లో నెట్ ఫ్లవర్ హ్యాండ్స్ ఇచ్చాను అండ్ కింద ఎంత బాగున్నాయి కదా దీస్ ఆర్ మై ఫేవరెట్స్ యాక్చువల్లీ యూనో మొత్తం అన్నీ కూడా హ్యాంగింగ్స్ గోల్డ్ హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ బ్యాక్లెస్ ఎలాంగ్ విత్ థ్రెడ్స్ కింద హుక్స్ రాకుండా కింద సైడ్ పైన డోరీ ఇచ్చారు ఇది సో పైన డోరీని వదిలేస్తే కింది సైడ్ కూడా టూ సైడ్ ఇలాంటి థ్రెడ్స్ ఇచ్చారు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఈ థ్రెడ్స్ని కట్టేసుకుంటే చాలు యూనో సో సెక్సీ బ్లౌజ్ మనమే కనిపించాలి ఏదైనా పార్టీకి వెళ్తే అందరూ మన్నే చూడాలనుకుంటే ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ వేస్తే అద్దరిపోతుంది ఈరోజు కలెక్షన్స్లో యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్ ఇది అండ్ మనకి ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కలర్ కామన్ కలర్ పింక్ ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది బ్రాడ్ నెక్ అనమాట దిస్ ఇస్ ద నెక్ టైప్ సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ ఉంటుంది ఇది అండ్ దానికి కొంచెం హైలైట్ అవ్వాలని గోల్డ్ లేస్ బార్డర్ పెట్టేశాను ఎస్ సో ఇది మాత్రం మెజర్మెంట్స్ మీ షోల్డర్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి ఉంటేనే వస్తుంది సో ఇలాంటి బ్లౌజెస్ కుట్టించినప్పుడు కొంచెం జాగ్రత్త అండ్ ఈ బ్లౌజెస్ని నాకు మాన్సా క్రియేషన్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిజైన్ చేశారు సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఫ్రమ్ దేర్ కలెక్షన్స్ This is a simple and cute black color sleeveless blouse. Actually, ఇది నేను బోల్డ్ అని సారీస్కి వాడతాను ఎందుకంటే కామన్గా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎప్పుడూ అవసరమే ఎస్ సింపుల్ అండ్ క్యూట్ అయితే దీంట్లో ఏంటంటే నెక్ బ్రాడ్గా వేయకూడదు నెక్ చూసారా మీరు షోల్డర్ చూస్తే నీకు ఇంతే ఉంటుంది జస్ట్ 1.5 సెంటీమీటర్ అలా ఇది చిన్న సైజ్ ఉంటేనే నీకు షేప్ వర్కౌట్ అవుతుంది అనమాట బాగుంటుంది ఎస్ అండ్ బ్యాక్ డోరీ బ్యాక్ బూప్స్ అండ్ నెక్స్ట్ ఈజ్ సమ్ ట్రెడిషనల్ టైప్ ఇదింతలో స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఇది నా పట్టు చీర మీదది బట్ సింపుల్గా కావాలని ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇది నా బ్లౌజ్ శారీ అంతా కూడా బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ కాబట్టి కాంట్రాస్ట్ కాబట్టి మెరూన్ ఇచ్చారు దీనికి కొంచెం ఇదిగోండి బుగ్గు చేతులు అంటాం కదా ఒకప్పుడు ట్రెండింగ్లో ఉండేది బుగ్గ చేతులు ఇప్పుడు మర్చిపోయాము ట్రెండ్ వచ్చేసింది వేరే వేరేవి మళ్ళీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా బుగ్గ చేతులు వచ్చేసాయి దాన్నే కొంచెం లేటెస్ట్గా కావాలి కాబట్టి బుగ్గ పైకి మాత్రమే వచ్చి మిగతాదంతా ఇలా యూనో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను యాక్చువల్లీ మనం షోల్డర్స్ చిన్నగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా షోల్డర్స్ చిన్నగా ఉన్న వాళ్ళు ఇలాంటి బుగ్గ చేతులు బ్లౌజ్ వేస్తే అదిరిపోద్ది మంచి లుక్ వస్తుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఈజ్ డిజైనర్ బ్లౌజ్ యాక్చువల్లీ ఇది శారీ మీద ఆర్గాన్జా శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఐ హ్యావ్ దిస్ గ్రీన్ కలర్ ఆర్గాన్జా శారీ దానికి కుట్టించిన బ్లౌజ్ విత్ బోట్ నెక్ అండ్ ఈ బ్లౌజ్ శారీలోనే వచ్చింది శారీ పీస్ ఇది సో క్వాలిటీ అంత అద్భుతంగా లేదు కానీ కుట్టడం మాత్రం చాలా బాగుంది సో శారీని నేను ఇక్కడ ఫ్లవర్ హ్యాండ్ లాగా ఓన్లీ హ్యాండ్స్కి వాడాను మిగతాదంతా కూడా బ్లౌజ్కి ఇచ్చేసాను అనమాట ఎస్ విత్ బ్యాక్ హుక్స్ సో ఇలా కూడా మనం శారీస్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ యెల్లో కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి సింపుల్గానే ఉందనుకుంటారు కదా దిస్ ఈజ్ అ బ్యాక్ ఓపెన్ ఎస్ మీకు ఒకవేళ బ్యాక్ ఓపెన్ కావాలి అనుకుంటే కంప్లీట్గా ఇది బ్యాక్ అంతా ఓన్లీ థ్రెడ్స్తోనే ఉంటుంది మనం లావైనా కూడా ప్రాబ్లం ఉండదండో ఎంత లావైనా సరే థ్రెడ్స్ని ఓపెన్ చేసుకుంటే చాలు
మన సైజ్ ఏ ఎక్సెల్కి వెళ్ళినా డబుల్ ఎక్సెల్కి వెళ్ళినా ట్రిపుల్ ఎక్సెల్కి వెళ్ళినా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. అండ్ సెక్సీగా కూడా ఉంటుంది. ఇది ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్న టైప్ ఆఫ్ బ్లౌజ్. ఇది గాగ్రా కూడా వాడచ్చు అండ్ శారీస్కి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది అటాచ్డ్ ఇచ్చేసింది తన స్టిచ్చింగ్లో. విడిగా ఇస్తే బాగుండేది, విడిగా రాదన్నదని వదిలేసాను. బట్ యునో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ బ్లౌజెస్ ఇప్పుడు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో ఈ సైడ్ 15 బ్లౌజులు చూపించేసాను, ఇంకా ఆ సైడ్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని ట్రెండింగ్ డిజైనర్ బ్లౌజెస్ ఐకన్ కొంచెం ఆఫీస్ లుక్ సోబర్ లుక్ కావాలి అని అనుకుంటే మీకు దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీని డిజైన్ ఇక్కడ కాలర్ వచ్చింది. మొత్తం కాలర్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ రావడం వల్ల కొంచెం సూపర్నెస్ ఉంటుంది. అండ్ ఇక్కత్ మన ఫ్యాషన్ ఇప్పటికీ ఫ్యాషనే, ఇప్పుడు ఇంకా ట్రెండింగ్లో ఉంది. ఇక్కత్ లాంటి సోబర్ స్టైల్స్ ఆఫ్ క్లోత్కి ఇలాంటి డిగ్నిటీ ఉన్న డిజైన్ తీసుకుంటే నేను ఒక సూపర్నెస్, ఒక మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి చాలా బాగుంటాయి. నా ఆఫీస్ యూస్ పర్పస్ తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ డిజైనింగ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిజైనర్ బ్లౌజ్. ఎస్, క్లాత్ చాలా బాగుంది కదా, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్. నాకు క్లాతే 10 రూపాయలా నచ్చింది. కాకపోతే దీంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే సైజ్ కొంచెం చిన్నగా పెట్టింది. ఇది ఓన్లీ బ్లౌజ్గానే వాడగలం, క్లాత్ టాప్గా వాడలేము. బట్ మీరు మాత్రం సైజ్ పెంచుకోండి. అండ్ దీనికి మొత్తం ఫ్లవర్ హ్యాండ్స్. ఇంతకుముందు శారీ కాంబినేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాము నెట్లో, ఇది మాత్రం సీక్వెన్స్లో ఇచ్చేసామన్నమాట. కంప్లీట్ ఫ్లవర్స్ అండ్ రౌండ్ అంతా కూడా ఫ్లవర్ వచ్చేస్తుంది హ్యాండ్స్. సో నెక్ కూడా మీరు చూస్తే షోల్డర్కి చాలా థిన్ షోల్డర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ షోల్డర్ అంతే. సో ఇది ఎంత బ్రాడ్గా మనం చూపిస్తే మన షోల్డర్ లైన్ని మనం అంత యూనో ఎలిగెంట్గా కనిపించవచ్చు, సన్నగా కూడా కనిపించవచ్చు. అండ్ ఏ నెక్లెస్ వేసినా కూడా బాగా అందంగా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ బ్లౌజెస్ కుట్టించుకునే వాళ్ళకి ఏంటి అంటే ఇది ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇది సన్నగా పెట్టించుకోండి నాలాగా. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, బాగుందో లేదో మీరే చెప్పాలి. దీనికి ఏంటి స్పెషాలిటీ అంటే ఈ బ్లౌజ్కి, ఎస్, మామూలుగా బో ఇక్కడ పెడతాం కదా, నేను ఇలా హ్యాండ్కి పెట్టించేసాను అనమాట. ఒక సైడ్ ఫుల్ షోల్డర్ వస్తుంది, బట్ ఇంకో సైడ్ ఇలా బో వచ్చేసి కింద నుంచి హ్యాండ్స్ వస్తాయి. ఎస్, దాట్ ఈస్ ద లుక్ ఆఫ్ ద బ్లౌజ్. సో దీంతో దిగిన పిక్ కూడా ఉంది, నేను కింద పోస్ట్ చేస్తాను మీకు సైడ్లో కానీ. ఎస్, చూడండి, జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ దీనికి గ్రే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే డార్క్ కలర్, మన స్కిన్ వైట్ కలర్. సో వైట్ కలర్కి గ్రే కలర్ బ్లౌజ్ వేస్తే మన స్కిన్ ఫేర్గా ఉంటుంది కాబట్టి ఆపోజిట్ కలర్లో ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ మీరు డిజైనర్ ఎస్పెషలీ షోల్డర్ బ్లౌజెస్ ఏమైనా తీసుకున్నప్పుడు ఇలా డార్క్ బ్లౌజ్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది, కాకపోతే ఇది కొంచెం యావరేజ్గా అనిపించింది నాకు డిజైన్. బట్ స్టిల్ ఓకే ఓకే, ఏదో ఒక ట్రెండ్ కావాలి కాబట్టి షోల్డర్ని మాత్రం ఇలా మొత్తం లైన్స్ ఇచ్చి పైదాకా ఇచ్చాను. దీంతో ఇంకో బెనిఫిట్ ఉంది, ఏం చెప్పనా, హ్యాపీగా నెక్ పీసులు వేసుకునే పని లేదు, ఇది ఒకటి వేసుకుంటే చాలు. అండ్ శారీ వచ్చేసి ఈ ఆపోజిట్ కలర్ అనమాట. అండ్ ఇది శారీలోకి వచ్చిన బ్లౌజ్, దీనికోసం నేను ఏం థ్రెడ్ వర్క్లు ఏమీ చేయించలేదు. జనరల్గా శారీకి ఈ డిజైన్ ఉండడం వల్ల ఈ బ్లౌజ్కి కూడా వచ్చింది. అదే పీస్ని నేను కుట్టించేసాను ఇలాగా. యూనివర్సల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు దీనికి. స్లీవ్లెస్లో గోల్డెన్ విత్ చంకీ వర్క్. ఎన్ని శారీస్ మీదకి పనికొస్తుంది తెలుసా, ఇది యాక్చువల్లీ ఒక శారీ మీదకి వచ్చిన బ్లౌజ్, యాజ్ ఇట్ ఈస్గా కుట్టించాను. బట్ నాకు ఒక 10 చీరల మీదకి వస్తుంది ఈ బ్లౌజ్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో సిల్వర్. అండ్ దీనికి స్టిచ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఎలా పెట్టించానంటే, ఎస్, ఇక్కడ చూస్తే మీకు ఇది సపరేట్ స్టిచ్ అండ్ ఇది సపరేట్ స్టిచ్. ఇలా రావడం వల్ల ఈ నెక్ వస్తుంది. ఈ నెక్ ఈజ్ డామ్ బ్యూటిఫుల్. ఎస్, ట్రై దిస్ నెక్. దీది నేను దివి ఇంటర్వ్యూలో ఇదే బ్లౌజ్ వాడాను, ఒకవేళ మిస్ అయ్యి ఉంటే దివి ఇంటర్వ్యూ చూడండి, ఈ లుక్ తెలుస్తుంది మీకు. దిస్ ఈజ్ అగైన్ నో బ్రాడ్ షోల్డర్స్. ఎస్, పర్పుల్కి బ్లాక్తో కోల్డ్ అండ్ బ్రాడ్ షోల్డర్స్ది, ఇది ఇక్కడ వస్తుంది అనమాట ఇలాగా. అండ్ ఇక్కడ దీనికి ఏమైనా హ్యాంగింగ్స్ ఇస్తే ఇంకా బాగుండేది. హ్యాంగింగ్స్కి ఇచ్చాను కానీ టైం సరిపోలేదు, తీసుకొచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మళ్ళా టైలర్ షాప్కి వెళ్ళలేదు, మళ్ళీ హ్యాంగ్స్ పెట్టలేదు. బట్ వీలైతే మీరు ఇటంతా కూడా ఏమైనా గోల్డ్ హ్యాంగ్స్ లేదా పర్పుల్ హ్యాంగింగ్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలాంటి డిజైన్కి జిప్పులు కంపల్సరీ. ఎస్, బ్లౌజుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, జిప్. ఐ హేట్ జిప్స్. దీనికి ఒకరు హెల్ప్ కావాలి, పైగా ఏ సిచ్యువేషన్లో ఈ జిప్పులు ఫెయిల్ అవుతాయో అసలు చెప్పలేము. సో
మీరు కూడా మాక్సిమం జిప్పులు అనేవి లేకుండా చూసుకోండి, సే బెటర్. హే మై ఫేవరెట్ బ్లౌజ్. సో ఎస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్, కామన్ మెరూన్ కలర్. అయితే మీరు ఇప్పటివరకు చూసుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ని చూసారు హ్యాండ్కి, ఇది మాత్రం చాలా బ్రాడ్ హ్యాండ్, బ్రాడ్ ఫ్లవర్ ఉన్న హ్యాండ్ అన్నమాట. సో దానికి దీనికి తేడా ఏంటంటే లుక్లో ఇది ఆల్మోస్ట్ స్లీవ్లెస్ లాగా కనిపిస్తుంది, అవి హ్యాండ్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. అండ్ ఒకవేళ చిన్న షోల్డర్స్ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ ఎలా హెల్ప్ అవుతుందంటే షోల్డర్స్ బ్రాడ్గా కనిపిస్తాయి అన్నమాట. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్స్ కామన్, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఇలా పెద్ద బెలూన్ హ్యాండ్ పెట్టించాను నేను, దట్ టు స్లీవ్లెస్ మోడల్. సంథింగ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ నెట్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్, సో నెట్ కైండ్కి ఇలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, బోట్ నెక్తో పాటు అండ్ ఫుల్ హ్యాండ్స్తో పాటు. ఎందుకు అనంటే నెట్ అంటే మనకి ఎలాగో సగం స్కిన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, నార్మల్ కంటే నెట్ పెట్టించుకోవడం వల్ల మన స్కిన్ కలర్ ఆపోజిట్ ఉంటుంది బ్రైట్ కలర్స్కి, కాబట్టి మన స్కిన్ హైలైట్ అవుతుంది అండ్ డిజైన్ కూడా హైలైట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్స్ కూడా మనము ఇలా పొడుగు హ్యాండ్స్ వేసుకోవడం వల్ల ఉపయోగమైన టిప్స్ ఏంటో చెప్పిన మనం పొడుగుగా కనిపిస్తాం. ఇన్ కేస్ మీరు పొట్టోళ్ళు అయితే కనుక, మీరు బాధపడుతుంటే కనుక ఇలాంటి నెట్ ఫుల్ హ్యాండ్స్ వేయండి, మీ హైట్ కంటే ఒక 2 సెంటీమీటర్లు పొడుగుగా కనిపిస్తారు. అమ్మో ఇవిడెంత పొడుగుందా అని ఫీల్ అవుతారు సీక్రెట్లీ అన్ని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ బ్లౌజ్, జస్ట్ ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట, ఇక్కడ దాకా వస్తాయి హ్యాండ్స్. సో దీంట్లో ఉన్న ఒకే ఒక స్పెషాలిటీ ఏమిటి అంటే, ఎస్ బ్యాక్ ఓపెన్, ఇది బ్యాక్ ఓపెన్కి జస్ట్ ఇలా నాట్ ఇచ్చేసాము, ఇలా నాట్ వేసుకొని మిగతాదంతా ఓపెన్ చేసి పెట్టేయడం అన్నమాట. సో ఈ బ్యాంక్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ డిజైన్. దీని మీదకి మంచి లెనిన్ శారీస్ వేసుకుంటే అద్దరిపోతాయి. ఎవర్ గ్రీన్ బ్లాక్ మోడల్, బ్లాక్కి గోల్డ్ డాట్స్ వచ్చేసాయి మొత్తం, నెట్ మోడల్ ఇది. సో నేను ఏం చేశానంటే మామూలుగా ఒక ఫ్లవర్ ఇవ్వలేదు, బ్రాడ్ ఫ్లవర్స్ ఆల్రెడీ లోపల హ్యాండ్స్ పెట్టించేసాను. హ్యాండ్స్కి మాత్రం ఇలా లేయర్ 1 లేయర్ 2 ఇలా 2 లేయర్స్ ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చేసాను అనమాట, లూజ్ హ్యాండ్స్. సో దానివల్ల ఇది వేసుకుంటే ఏదో అద్భుతమైన డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నట్టు ఉంటుంది, బట్ చాలా సింపుల్, ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ చాలా బాగుంది దీనికి. అండ్ యూనో దీనికి ఇలా డాట్స్ కూడా రావడం వల్ల బ్లాక్ డాట్స్ అలాంగ్ విత్ గోల్డెన్ డాట్స్. ఎస్ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అందులోనూ బ్లాక్ కలర్ కాబట్టి అద్దరిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ డిజైన్. ఏంటి అంటే నెట్ని మొత్తం బ్లౌజ్కి వాడేసాను, ఎస్. సో పైనంతా కూడా ఇలా మొత్తం 2 లేయర్ నెట్తో ఓపెన్ అయి ఉంటుంది అలాంగ్ విత్ ద హ్యాండ్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ స్లీవ్లెస్ హ్యాండ్స్, బట్ ఇలా నెట్ రావడం వల్ల కొంచెం స్లీవ్స్, ఓపెన్ స్లీవ్ హ్యాలెస్ అలౌడ్ లేని వాళ్ళు, డిజైనర్ కూడా కావాలి అనుకుంటున్నారు, స్లీవ్లెస్ కూడా వేసుకుని ఇష్టపడిన వాళ్ళు ఇదిగోండి, ఇలాంటి క్యూట్ నెక్ డిజైన్ అని చూస్ చేసుకోండి. మంచి నెట్ క్లాత్ తీసుకొని ఇలా బ్రైట్ కలర్తో యూనో బ్లౌజ్ వల్ల ఎలిగెన్స్ వస్తుంది శారీకి. యాక్చువల్లీ ఏ శారీ అయినా సరే అందంగానే ఉంటుంది, బట్ సింపుల్గానే ఉంటుంది. మనం వేసుకునే బ్లౌజెస్ వల్ల, మనం ఇచ్చే లుక్ వల్లే ఆ శారీకి అందం వస్తుంది, ఎస్. కాబట్టి బ్లౌజెస్ మాత్రం నేను కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ తీసుకొని కొంచెం ఏదైనా యూనిక్గా ఉండేటట్టు చూసుకుంటాను. అండ్ దీనికి ఇదిగోండి ఇది వచ్చిందనమాట. ఏంటిది అంటే ఇంకో గాజులు బ్రెస్లెట్లు వేసుకోకుండా ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా చక్కగా హ్యాండ్కి బాగుంది కదా. ఈ హ్యాండ్ థీమ్ అయితే అద్భుతంగా నచ్చింది నాకు ఇందులో నుంచి. అండ్ ఈరోజు బ్లౌజెస్లో మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ మానస క్రియేషన్స్ నుంచి నేను డిజైన్ చేయించుకున్నాను, ఐ లవ్ ఇట్. అండ్ ఇది నా సీరియల్ కోసం కుట్టించిన పాత బ్లౌజ్, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్ కాబట్టి తీసేయలేదన్నమాట. కంప్లీట్గా నెక్ టాప్ దాకా వస్తుంది, ఫుల్ లెంత్ బ్లౌజ్, గాగ్రా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ ఇలాంటి హుక్స్ ఇచ్చాను. నా శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్, అందుకే పీచ్ కలర్కి ఇలా హుక్స్ ఇచ్చాను, ఫ్రంట్ హుక్స్ ఇచ్చాను దీనికి మాత్రం ఈ లుక్ కోసం. అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్, శారీకి సంబంధించిన బార్డర్. యాక్చువల్లీ ఇది వేసుకొని ఆ శారీ వేసుకుంటే ఎంత సూపర్ లుక్ ఉంటుందో, ఐ లవ్ దట్. దిస్ ఈస్ ఎవర్ గ్రీన్ కామన్ గోల్డ్ కలర్ ఫుల్ బ్లౌజ్, గాగ్రాస్ కోసం ఫుల్ బ్లౌజ్ ఇది. నెట్ కాబట్టి ఇందాకట్లాగా దీన్ని కూడా ఇలా పైన ఓన్లీ నెట్ ఇచ్చాను, వితౌట్ లైనింగ్ అండ్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. బట్ ఓన్లీ బ్యాడెస్ట్ పార్ట్ ఏంటో, దీని కూడా వెనకాల జిప్ వచ్చింది షేప్ అవుట్ అవ్వకుండా, కొన్నిటికి జిప్పులు భరించాలి. ఎస్, హే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్, దీని డిజైన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఇది అలియా భట్ వేసుకుంది అనమాట ఒక ఫోటోలో, సో అది చూసి కంపల్సరీ నాకు ఇదే డిజైన్ కావాలి అని
మా డిజైనర్తో పోట్లాడి మరీ మూడు రోజులు టైం తీసుకొని మరీ ఈ బ్లౌజ్ కుట్టించాను అండ్ ఒకసారి వేసుకున్నాను బట్ అంత మంచి అవకాశం రాలేదు వెయిటింగ్ టు వేర్ దిస్ బ్లౌజ్ ఎస్ సో నెక్ మీరు చూస్తే కనుక ఇక్కడ కాలర్ నెక్ వచ్చింది అండ్ ఇదంతా కూడా లవ్ బ్యూటిఫుల్ పెద్ద కాలర్ వచ్చింది దీనికి అండ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్కి చాలా పెద్ద బెలూన్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ యాక్చువల్లీ ఆలియా బట్ క్రీమ్ కలరే వేసుకుంది కింద లెహెంగా కూడా క్రీమ్ కలర్ వేసుకుంది యాజ్ ఇట్ ఈస్ తనని కాపీ కొడదాము అంటే అంత అందంగా లేకపోయినా అంత బాగా మనకి సూట్ అవ్వకపోయినా కనీసం డ్రెస్ అయినా కాపీ కొడదామని పుట్టించాను దిస్ ఈస్ దిస్ క్లాత్ ఈస్ ఫ్రమ్ నార్సింగ్ ఇది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే ఇలాంటి హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట దిస్ ఈస్ అ ఫుల్ లెంత్ బ్లౌజ్ విత్ ఫుల్ హ్యాండ్స్ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే బ్లౌజ్ సింపుల్గానే ఉంటుంది బట్ ఇలా ఫుల్ లెంత్ బ్లౌజ్ డార్క్ కలర్ వేసుకొని ఫుల్ హ్యాండ్స్ ఇలా టైట్ హ్యాండ్స్ వేసుకోవడం వల్ల హైట్ కనిపిస్తాం ఇందాక చెప్పినట్టు సో అలా మనం కొంచెం హైట్ కనిపించడానికి ఇలాంటి బ్లౌజెస్ అనమాట అండ్ దీని వర్క్ చేయించాలి దీనికి ఏం కొనాలి ఎలాంటి వర్క్ కావాలి ఇలాంటివన్నీ మనం ఆలోచించలేం కాబట్టి చక్కగా కలాదర్ ఫ్యాబ్రిక్స్ లాంటి షాప్స్కో నార్సింగ్ లాంటి షాప్స్కో వెళ్ళిపోయి మనం వీటిని కొనేయడమే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై ఫేవరెట్ బ్లౌజ్ ఎస్ రెడ్ షిమ బ్లౌజ్ మంచి పార్టీ బ్లౌజ్ ఇది ఏమైనా నైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఈ బ్లౌజ్ వేసుకొని దీనికి ఆపోజిట్ కలర్ మంచి షిఫాన్ ఆర్ జార్జెట్ శారీ వేస్తే అద్దరిపోద్ది ఎస్ సో కంప్లీట్ రెడ్ కలర్ సీక్వెన్స్ చెంకి వర్క్ది దీనికి నేను నెట్ హ్యాండ్స్ బుగ్గ చేతులు అంటారు కదా సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి హ్యాండ్స్ సో ఇలాంటి హ్యాండ్స్ని ఇచ్చానమాట దీనివల్ల ఏంటంటే కొంచెం సెమీ సెమీగా మన హ్యాండ్ కలర్ కనిపిస్తుంది కొంచెం డిజైనర్ వేర్ లాగా ఉంటుంది బాగుంది కదా సో ఆల్మోస్ట్ నా కలెక్షన్లో అన్ని ఒక 30 బ్లౌజులు చూపించాను మీకు ఇందులో మీకు బాగా నచ్చిన బ్లౌజ్ ఏంటి అనేది నాకు చెప్పండి ఒకవేళ నా బ్లౌజెస్లో నుంచి నచ్చి మీరు కనుక కుట్టించుకుంటే నాకు తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి నేను పోస్ట్ చేస్తాను నా స్టోరీస్లో ఇందులో ఏమైనా నచ్చకపోయినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ దగ్గర ఇంకేమైనా బ్యూటిఫుల్ డిజైన్ మోడల్స్ ఉన్నాయంటే దయచేసి నా ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి ఆ మోడల్ కూడా కుట్టించుకొని మీ పేరు కూడా ట్యాగ్ చేస్తాను సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై 30 డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్ See you soon in next episode or next vlog. Bye-bye. ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి ఇంకో ఫ్రెండ్కి లేదు టైర్డ్గా ఉంది అని అబద్ధం చెప్పావా కమ్ ఆన్ డియర్ ది ఫ్రెండ్స్ ఆఫ్ శిరీష తర్వాత చూసుకోండి